శృతి హాసన్ విషయంలో కూడా ఇదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న మంగళవారం దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలు సైతం క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హీరోయిన్ శృతి హాసన్, అక్షరా హాసన్ తన తండ్రి కమల్ హాసన్ తో కలిసి మద్రాసులో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు వేసిన తర్వాత శృతి హాసన్ తన తండ్రితో కలిసి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లడం వివాదాస్పదమైంది. శృతి హాసన్ తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలోనూ లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు, మీడియా పర్సన్ అంతకంటే కాదు. పైగా ఎన్నికలు జరుగుతున్న ప్రదేశంలో శృతి హాసన్ ను ఎలా అనుమతించారని బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పైగా శృతి హాసన్ పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాదు, తన ట్విట్టర్ లో తన తండ్రి పార్టీ అయిన మక్కల్ నీతి మయం ఎంఎన్ఎం కి ఓటు వెయ్యమని చెప్పడం కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని కూడా బీజేపీ వాళ్ళు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి భిన్నంగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన శృతి హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ తో పాటు బీజేపీ జాతీయ మహిళా నేత వానతి శ్రీనివాస్ కూడా శృతి హాసన్ పై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మరి శృతి హాసన్ పై ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇక నిన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు అస్సాంలో ఈసారి మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. పశ్చిమ బెంగాల్లో మాత్రం మరో 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం మీరెండు వరకు నిరీక్షించాల్సిందే. Please subscribe to Telugu Stop.